భాజపా పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట మాట్లాడటం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఆ రోజు నిండు శాసనసభలో జగన్మోహన్ రెడ్డి అమరావతిలో రాజధాని ఏర్పాటుకి నేను సుముఖంగా ఉన్నా, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా నేను మద్దతు పలుకుతున్నానని ప్రకటించిన ముఖ్యమంత్రి, ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు, ఈరోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత మూడు రాజధానులనే మాట మార్చడం ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మోసం చేయటమని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అలాగే వైకాపా పార్టీలో ఉన్న చాలామంది సీనియర్ నాయకులు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ దుష్ప్రచారం చేస్తూ ఉంది, ఇవాళ మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా అధికారం వచ్చిన తర్వాత అమరావతిని రాజధానిగా కొనసాగిస్తామని చెప్పి ఎన్నో సందర్భాల్లో చెప్పారు. ఏ స్థాయిలో చెప్పారంటే రోజా లాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఇంటి ప్రారంభోత్సవ సందర్భంగా అమరావతిలోనే రాజధాని ఉంటుంది అని చెప్పడానికే మా నాయకుడు ఇక్కడ ఇల్లు కట్టుకున్నారు, తెలుగుదేశం పార్టీ దుష్ప్రచారం చేస్తామంది అని చెప్పి మాట్లాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి రాష్ట్రంలో. ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత వేల కోట్ల రూపాయలు ఆ ప్రాంతంలో ఖర్చు పెట్టడం జరిగింది. భవనాల నిర్మాణం కావచ్చు, ప్రభుత్వ కార్యాలయాలు కావచ్చు, రోడ్లు కావచ్చు, మౌలికపరమైన సదుపాయాలు కావచ్చు. మరి దేశంలో ఇవాళ ఒక్క ఎకరం భూమి తీసుకుంటే ఎన్నో విప్లవాలు రావటం చూసాం. మనం పశ్చిమ బెంగాల్లో సింగూరు ఉద్యమం చూడటం జరిగింది. ఇవాళ ఈ ప్రాంతంలో ఉన్న రైతులు 30,000 ఎకరాలు రైతులు ముందుకొచ్చి రాష్ట్ర రాజధానికి ఇవ్వటం అంటే ఇది చాలా గొప్ప విషయం. రైతులు భూమిని త్యాగం చేయటం అంటే మామూలు విషయం కాదు. అటువంటి రైతులు రాజధాని కోసం భూమిస్తే ఇవాళ అక్కడి నుండి రాజధానిని తరలిస్తామని చెప్పి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు మాట్లాడుతూ ఉన్నారంటే ఇది ఎంతో బాధ్యతారహిత్యాన్ని తెలియజేస్తా ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు వేల కోట్ల రూపాయలు అక్కడ ఖర్చు పెట్టడం జరిగింది. ప్రజాధనం ఏదైతే ఉందో అదంతా కూడా ప్రజాధనం వృధా అయిపోయే పరిస్థితులు ఉన్నాయి. రైతులు ప్రభుత్వానికి భూమి ఇచ్చారు, వ్యక్తులకు ఇవ్వాల. కాబట్టి రైతులతో చేసుకున్న ఒప్పందాలని గౌరవించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది అని చెప్పి మేము తెలియజేస్తాం. అదేవిధంగా చాలామంది వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, చంద్రబాబు నాయుడు రాజీనామా చేయండి, లేకపోతే మీరు చేయండి, కుప్పంలో చేయండి, అక్కడ చేయండి. కుప్పంలో రాజీనామా చేస్తేనో గుడివాడ పొలంలో కొడాలు నాణ్యం చేస్తున్న ప్రజాభిప్రాయం తెలియదు. మీకు 151 మంది శాసనసభ్యుల్ని తెలుగుదేశం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు మీకు ఇచ్చారు, తెలుగుదేశం పార్టీకి 23 మంది శాసనసభ్యులు ఇచ్చారు. ప్రజాభిప్రాయం కావాలి అంటే ఎన్నికల ముందు అమరావతిలోనే రాజధాని ఉంటుందని చెప్పారు, ఎన్నికల తర్వాత మాట మార్చారు. కాబట్టి మీరు ఇవాళ రాజధాని మీద రెఫరెండం కావాలి అంటే ఉన్న శాసనసభ్యులందరూ కూడా రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్తే అప్పుడు నిజమైన ప్రజాభిప్రాయం, మూడు రాజధానులకు మద్దతు పలుకుతున్నారా, అమరావతికి మద్దతు పలుకుతున్నారనే తెలుస్తుంది. అందులో ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు రాష్ట్రం యొక్క సమగ్ర అభివృద్ధి గురించి తెలుగుదేశం పార్టీ ఆలోచన చేయడం జరిగింది. కియా లాంటి కార్లు వస్తే అనంతపూర్లో వెనుకబడిన రాయలసీమలో కియా మోటార్స్ పెట్టారు. వైజాగ్ అభివృద్ధి కోసం జగన్మోహన్ రెడ్డి చేయాల్సిన అవసరమే లేదు. వైజాగ్ పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందిన ప్రాంతం, చెలుతా ఉన్న ప్రాంతం, దానికి ప్రభుత్వాలతో పని లేదు. అక్కడ ప్రభుత్వం వెళ్ళి ప్రత్యేకించి అభివృద్ధి చేయాల్సిన అవసరం కూడా వైజాగ్ ప్రాంతంలో లేదు. తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు దాన్ని ఆర్థిక రాజధానిగా చేయాలని చెప్పి కృషి చేసిన పరిస్థితి, ఎన్నో పరిశ్రమలు కావచ్చు, ఐటీ కంపెనీలు, ఐటీ హబ్కి వైజాగ్లో ఎన్నో కంపెనీలను అక్కడ ఐటీ హబ్ నిర్మాణం చేయటం, ఎన్నో కంపెనీలు రావడం మనం చూసాం. ఇవాళ వాటన్నింటినీ కూడా ఈ ప్రభుత్వం ఖాళీ చేయించడం జరిగింది. ఎందుకంటే నాకు చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంది, ఈ ప్రాంతంలో ఉన్న శాసనసభ్యులు నిన్న కూడా వచ్చి ఇక్కడ క్యాండిల్ లైట్లన్నీ పెట్టాం, ఈ ప్రాంతంలో వైజాగ్ మేము మూడు రాజధానులకు అనుకూలం అని మాట్లాడుతూ ఉన్నారంటే మనం ఎప్పుడో చరిత్రలో చదివేవాళ్ళం. అప్పుడు శత్రువుల మీద పోరాటం చేస్తా ఉంటే, దండెత్తి వచ్చినప్పుడు పోరాటం చేస్తామంటే ఈ ప్రాంతంలో ఉన్న కొంతమంది రాజులు శత్రువులతో కలిసి వెనుకోటి పోవడం జరుగుతాం. ఈ ప్రాంత ప్రజలు మీ మీద ఒక నమ్మకంతో ఓటేస్తే ఇవాళ శాసనసభ్యులు అయిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాంత ప్రజల యొక్క మనోభావాలకు వ్యతిరేకంగా ముందుకొచ్చి మీరు మూడు రాజధానులకు మద్దతు పలుకుతూ ఉన్నారంటే ఇంతకంటే సిగ్గుచేటు ఇంకోటి లేదని చెప్పి నేను తెలియజేస్తాను. ఈ ప్రాంతంలో ఉన్నవాడు ఎవరు కూడా అమరావతి నుంచి రాజధానిని
వెళ్ళిపోవాలి వైజాగ్ లో పెట్టండి అని చెప్పే వ్యక్తి ఎవరూ లేరు. కానీ మీరు మీ పార్టీ యొక్క రాజకీయాల కోసం విధంగా మాట్లాడడం అనేది చాలా దారుణం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. మేము కోరేది ఒకటే, మీకు రిఫరెండం ప్రజాభిప్రాయం కావాలి అంటే ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఇదేదో 29 గ్రామాల సమస్యగా చెప్తా ఉన్నారు. అదేవిధంగా 29 గ్రామాల సమస్య కాదు, 5 కోట్ల ప్రజల యొక్క సమస్య రాజధాని లేదు. ఆ రోజు ఉన్న రాజకీయ పార్టీలు, అధికారంలో ఉన్న తెలుగుదేశం కావచ్చు, ప్రతిపక్షంలో ఉన్న వైకాపా పార్టీ కావచ్చు, లేదా దేశంలో పాలిస్తామన్న బీజేపీ కానీ, అందరూ కూడా అమరావతి రాజధాని విషయంలో ప్రతి ఒక్కరు కూడా మద్దతు పలికిన విషయాన్ని మనం చూసాం. కానీ ఇవాళ ఒక్కొక్కళ్ళు ఒక రకమైన పాలన అందుకుంటా ఉన్నారు. నాకైతే తెలియదు, మరి బీజేపీ అధ్యక్షుడు కూడా కేంద్రంలో ఉన్న రాజధానికి కేంద్రానికి సంబంధం లేదని మాట్లాడటం ఎందుకంటే స్వయాన వాళ్ళ యొక్క భారత ప్రధానమంత్రి మోడీ పార్లమెంట్ నుంచి నీరు మట్టి తెచ్చిచ్చాడని ఎంతో మంది కేంద్ర మంత్రులు వచ్చారు. మరి ఎవ్వరు కూడా ఇంతమంది కేంద్ర మంత్రులు దానిలో భాగస్వాములు లేనప్పుడు ఇవాళ కేంద్రానికి సంబంధం లేదు అనే విధంగా మాట్లాడటం అనేది వాళ్ళ యొక్క బీజేపీ పార్టీ యొక్క బాధ్యత రాయడానికి తెలియజేస్తారు. ఇవాళ ముఖ్యమంత్రి గారు అధికారం ఉంది కదా అని ఏదైతే అపరిమితమైన అధికారాన్ని ఇవాళ ప్రజలకు ఇచ్చారో దాన్ని రాష్ట్ర ప్రయోజనాల కోసం కాకుండా ఆయన నేను 4 జోన్స్ ఏర్పాటు చేస్తా, 4 కౌన్సిల్ ఏర్పాటు చేస్తా, ఇవన్నీ దానివల్ల ఈ రాష్ట్రం అభివృద్ధి చెందిందనేది మనందరికీ తెలిసిందే. ఇవాళ వేల కోట్ల రూపాయలు, నాకు చాలా ఆశ్చర్యం కలుగుతా ఉంది, వేల కోట్ల రూపాయలు రాజధానిలో ఖర్చు పెడితే మరి వాటి గురించి ఆలోచించిన ముఖ్యమంత్రి ఫైనాన్స్ మినిస్టర్ వెళ్ళి కేంద్రాన్ని కోరడం, ఎవరో దేశంలో దేశం దాటి ఒక ప్రైవేట్ ట్రస్ట్ అంట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డబ్బులు ఇస్తుంది పర్మిషన్ ఇవ్వడం అని మాట్లాడదాం అనేది, ఇక్కడ ఉన్న ప్రజలు పన్నులు పెట్టిన డబ్బులు, వేల కోట్ల రూపాయలు పెట్టిన రాజధాని ప్రాంతాన్నేమో గాలి కొదిలేసి ఎవరో డబ్బులు ఇస్తారో మాకు పర్మిషన్ అని మాట్లాడతాం. కాబట్టి మేము కోరేది ఒకటే, ఇవాళ రిఫరెండం కావాలి అంటే రాజధాని అనేది ఒక కృష్ణా సమస్య కాదు, గుంటూరు సమస్య కాదు, లేదా ఒక కడప సమస్య కాదు, వైజాగ్ సమస్య కాదు, ఇది రాష్ట్రానికి మొత్తానికి సంబంధించిన సమస్య. కాబట్టి మీకు నిజమైన రెఫరెండం కావాలి అంటే మీరు అనుకుంటున్నారు మేము అద్భుతాలు చేస్తున్నామని చెప్తున్నారు, మేము దేవుళ్ళమని చెప్తున్నారు, నిజమే మీరు దేవుళ్ళే, అద్భుతమైన కార్యక్రమాలు చేస్తా ఉన్నారు, ప్రజలందరూ కూడా చాలా సుఖ సంతోషాలతో ఉన్నారు, మీ పాలన దేవుడు పాలన అనుకుంటా ఉన్నారు, చాలా సంతోషం. మరి మీరు అలాంటప్పుడు రాజధాని మీద రిఫరెండం కావాలి అంటే ఒక చంద్రబాబు నాయుడు, కులాల నాని, ఒక జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేయకుండా ఉన్న 175 మంది శాసనసభ్యులు రాజీనామా చేసి ఎన్నికలకు వెళితే రాజధాని 3 ప్రాంతాల్లో ఉండాలా, అమరావతిలోనే ఉండాలా అనే అంశంగా ఎన్నికలకు వెళితే అప్పుడు నిజమైన రిఫరెండం ఏంటి అనేది ప్రజాభిప్రాయం తెలుస్తుంది. ఇవాళ ఎన్నికల ముందు ఒక మాట. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.